హలో ఫ్రెండ్స్, నమస్తే. కలబంద గుజ్జుతో బోలెడు ప్రయోజనాలు. ప్రకృతి మనకు ప్రసాదించిన అమూల్యమైన మూలిక కలబంద. సాధారణంగా దీన్ని గార్డెన్లో అందం కోసమే పెంచుతుంటారు చాలామంది. కొంతమంది కొత్తగా కట్టిన ఇళ్లకు, భవంతులకు కూడా దీన్ని దృష్టి దోష నివారణ కోసం కడుతుంటారు. ఒక చిన్న మొక్కను తెచ్చి మీ పెరట్లో నాటి అప్పుడప్పుడు నీళ్లు పోసినా ఏపుగా ఎదుగుతుంది. ఇంత సులువుగా పెరిగే మొక్కతో మనకేమి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందామా? కలబంద శరీర ఆరోగ్యానికి, గాయాలు మాన్చడానికి, చర్మ రోగాలు నివారించడానికి, చర్మ సౌందర్యాన్ని వృద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది. కీళ్ల నొప్పులు, మధుమేహ వ్యాధి, గుండెపోటు, రక్తపోటు, కిడ్నీ సమస్యలు, కాలే సమస్యలు నివారించడానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. కలబంద మట్టను చీల్చితే గుజ్జు వంటి పదార్థం వస్తుంది. దాన్ని రోజు ముఖానికి రాసుకుంటే ముఖం మీద మచ్చలు, గుంటలు పోయి ముఖం నాజుగ్గా తయారవుతుంది. రోజు 10 మిల్లీలీటర్ల కలబంద రసాన్ని తాగితే చర్మ వ్యాధులు దరిచేరు, చర్మం ప్రకాశవంతంగా ఉంటుంది. దీని గుజ్జును చర్మానికి రాసుకుంటే వయసు ద్వారా శరీరానికి వచ్చిన ముడతలు తగ్గుతాయి. గుజ్జు తయారు చేసుకోవడానికి వీలు లేనప్పుడు అలవీరాతో తయారు చేసిన సబ్బును ఉపయోగిస్తే మంచిది. దీనితో ముఖం మీద మొటిమలు పూర్తిగా తగ్గిపోతాయి. వాటి తాలూకు మచ్చల్ని కూడా కలబంద పోగొట్టవచ్చు. పసుపుతో కలిపి నూరిన ముద్దను ఎండకు నల్లబడిన చర్మంపై రాస్తే తెల్లబడుతుంది. శరీరంపై ఉండే జిడ్డుతనాన్ని కూడా తగ్గిస్తుంది. పెరుగుతో కలిపి తలకు పట్టించి ఒక అరగంట తర్వాత స్నానం చేస్తుంటే జుట్టు ఒత్తుగాను అందంగాను పెరుగుతుంది. జిడ్డుగా ఉండే జుట్టు కలవారు ఇప్పుడు చెప్పిన మిశ్రమంలో పుల్లర్ సెర్త్ను కూడా కలుపుకోవాలి. ఒక కలబంద మట్టకు ఆమోదం రాసి మీ ఇంట్లో ట్యూబ్లైట్కు దగ్గరగా వేలాడకట్టండి. దోమలు మొదలైన కీటకాలు వాటికి అంటుకుని చనిపోతాయి. శరీరం కాలినప్పుడు కలబంద ఆకు రసాన్ని రాస్తే అది పుండును తగ్గించడమే కాక మచ్చ పడకుండా చేస్తుంది. లంగోటాల వల్ల ఒరుసుకుని పోయి తొడలపై పుండు ఏర్పడితే కలబంద రసంలో బాదం నూనెను కలిపి గాయాలకు రాయాలి. బాధ తగ్గి పుండ్లు త్వరగా మానిపోతాయి. చెప్పులు కరిచినప్పుడు, పురుగులు కరిచినప్పుడు ఏర్పడే గాయాలకి కలబంద రసం రాస్తే నొప్పి, గాయం కూడా తగ్గుతాయి. చిన్న దెబ్బలకు తగినప్పుడు, చర్మం కొట్టుకుపోయినప్పుడు దీన్ని రాస్తే ఇన్ఫెక్షన్ రాకుండా అరికడుతుంది.